మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో నడుస్తున్న ఇటుక బట్టీలను మండల తహసీల్దార్ రజనీకుమారి ఆదేశాల మేరకు మైనింగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మండల ఆర్ఐ గోపి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ, రామాయంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల శివార్లలో ఇటుక బట్టీలు నడిపిస్తున్నారు. అయితే ఇటుక బట్టీలు గతంలో మైనింగ్ అనుమతితో నడిపించారు. కానీ ప్రస్తుతం ఇటుక బట్టీలు నడిపిస్తున్న నిర్వాహకులు తమ పట్టా భూముల్లో మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతితో నడపాలని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములలో ఇటుక బట్టీలకు అనుమతి లేదని, నడపరాదని ఆమె సూచించారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇటుక బట్టీలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మైనింగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మండల ఆర్ఐ గోపి పాల్గొన్నారు.